ఆయన ముందు డ్రైవింగ్ కంఫర్టబుల్గా చేయాలంటే ఫస్ట్ సీట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సీట్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని పైకి లాగు, పైకి లాగి ముందుకు వెనక్కి అను కరెక్ట్గా కంఫర్టబుల్గా సెట్ చేసుకో. ఈ వెనకిది కూడా ఇంకా సెట్ చేసుకో, ఇక్కడ ఉంది కదా దీన్ని పైకి లాగు, పైకి లాగి ఇట్లా వెనకకి ముందుకు సెట్ చేసుకో కరెక్ట్గా. నీకు కంఫర్టబుల్గా ఎంత అవసరం ఉంటే అంత సెట్ చేసుకో. కరెక్ట్ సెట్ అయిందా? ఇప్పుడు సీట్ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో తెలిసింది కదా, ఇప్పుడు సీట్ బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. సీట్ బెల్ట్ పెట్టుకో ఒకసారి. సీట్ బెల్ట్ ఇది ఇందిగా దీన్ని పట్టుకోవాలి. దీన్ని పట్టుకొని ఒక చేతితోటి ఇది, ఒక చేతితోటి సీట్ బెల్ట్ పట్టుకొని ఇట్లా లాగి ఇవో ఇక్కడ ఉంది కదా దీంట్లో పెట్టండి. దీంట్లో పెట్టు, ఇంట్లో పెట్టాలి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలంటే ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా ముందరికి రాకుండా సీట్ బెల్ట్ ఆగుతుంది. కాబట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే డ్రైవింగ్ చేయాలి, సరేనా? ఆయన ఇప్పుడు నీకు ఈ సీట్ అడ్జస్ట్మెంట్, ఈ సీట్ బెల్ట్ గురించి అర్థమైందా? ఇప్పుడు మా ఇక్కడ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇది యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ అంటే మనకు బైక్కు రేస్ ఎట్లుంటుందో ఇది అట్లా అన్నట్టు. రైట్ సైడ్ చూపి ఒకసారి, అది అది యాక్సిలరేటర్. ఆ మధ్యలో ఉన్నది బ్రేక్. బ్రేక్ ఎందుకంటే ఎప్పుడైనా ఆపాలనుకుంటే వెహికల్ని దీన్ని నొక్కితే ఆగిపోతుంది. అటు లాస్ట్లో ఉంది చూడు, దాన్ని క్లచ్ అంటారు. క్లచ్ అంటే మనం గేర్లు షిఫ్ట్ చే, గేర్లు మార్చినప్పుడు కానీ గేర్లు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసినప్పుడు ఆ క్లచ్ని యూజ్ చేస్తే గేర్లు మామూలుగా ఫ్రీగా గేర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ యాక్సిలరేటరు బ్రేక్ ఉంది కదా, ఓన్లీ ఈ రైట్ కాల్ తోటి మాత్రమే యూజ్ చేయాలి. ఈ బ్రేక్ని యాక్సిలరేటర్ని ఓన్లీ రైట్ కాల్, మంచి కాల్ ఉంది ఇది రైట్ సైడ్లో కాల్ ఉంది కదా, దీనితోటి మాత్రమే యూజ్ చేయాలి. ఆ క్లచ్ ఉంది కదా, ఆ క్లచ్ని ఓన్లీ లెఫ్ట్ కాల్ తోటి మాత్రమే యూజ్ చేయాలి. అర్థమైందా? ఈ రైట్ సైడ్ది బ్రేక్ యాక్సిలరేటరు, ఆ లెఫ్ట్ సైడ్ది ఓన్లీ క్లచ్. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ గురించి చెప్తా చూడు. ఈ హ్యాండ్ బ్రేక్ ఎట్లా యూజ్ చేయాలంటే, ఇది ఇది ఉంది కదా ఈ హ్యాండ్ బ్రేక్ ని ఇలా పైకి లాగాలి, ఇట్లా పైకి గుంజాలి, ఇట్లా పైకి గుంజి దీన్ని దీన్ని వద్దాలి, ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేసి కిందికి అంటే రిమూవ్ అవుతుంది అన్నట్టు. వేసేటప్పుడు ఇట్లా పైకి లాగితే అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి నువ్వు హ్యాండ్ బ్రేక్ నిది యో ఇట్లా ఇట్లా పైకి లాగు, ఇట్లా పైకి లాగి ఫస్ట్ దీన్ని ప్రెస్ చేసి ఇడిచిపెట్టు. అర్థమైందా? ఇప్పుడు గుంజు దాని హ్యాండ్ బ్రేక్ వేసేటప్పుడు ఇది ఇది నొక్కే అవసరం లేదు, ఓన్లీ తీసేటప్పుడు మాత్రమే దాన్ని నొక్కాలి. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ బ్రేక్ ని రిమూవ్ తీ, అట్లా వెరీ గుడ్. మళ్ళీ ఇప్పుడు పోయి అంతే నాని. ఇప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ గురించి అర్థమైంది కదా, ఇప్పుడు ఈ గేర్స్ ఎట్లా వేయాలనో చూపిస్తా చూడు. ఇక్కడ గేర్స్ మొత్తం కార్కు 5 గేర్లు ఉన్నాయి. ఈ కార్కు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే మొత్తం 5 గేర్లు, మళ్ళీ ఒకటి రివర్స్ గేర్ ఉంటుంది. గేర్ ఎట్లా వేయాలంటే ఫస్ట్ గేర్ ఎట్లా, మళ్ళీ ఇటు గేర్స్ మధ్యలో ఒక న్యూట్రల్ ఉంది. న్యూట్రల్ అంటే గేర్ చేంజ్ చేసేటప్పుడు మనం న్యూట్రల్, ఈ న్యూట్రల్ వేస్తే వెహికల్ అనేది కదలదు, అంటే మనం రేస్ పెట్టినా కూడా ముందరకు పోదు. గేర్లు ఉన్నప్పుడు మాత్రమే వెహికల్ అనేది ముందరకు వస్తుంది. ఈ గేర్ ఎట్లా వేయాలంటే ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసేటప్పుడు ఇటు సైడ్ లాస్ట్ కి ఇటు అనాలి, ఇటు సైడ్ దొబ్బి ఇట్లా ముందరికంటే ఫస్ట్ గేర్ పడిపోతుంది. సెకండ్ గేర్ వేసినప్పుడు ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని ఇట్లా అని ఎన్నికంటే సెకండ్ గేర్. థర్డ్ గేర్ ఏంటంటే ఈజీగా నీకు అర్థమయ్యేటట్టు అంటే యో ఇట్లా అనాలి, ఇట్లా ఇట్లా అంటే న్యూట్రల్కి వస్తుంది కదా. న్యూట్రల్కి వచ్చినప్పుడు ఇటు సైడ్ అన్నా ఇటు సైడ్ అన్నా నువ్వు లూజ్ ఇడిచి పెడితే సెంటర్లో వచ్చి అయిపోతుంది. సెంటర్లో అంటే థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ మధ్యలో వచ్చి అయిపోతుంది అన్నట్టు. అప్పుడు థర్డ్ గేర్ వేయాలంటే ఈ ఫ్రీగా ఒక వేలతో కూడా వేసుకోవచ్చు మనం. ఇయో ఇట్లా అంటే థర్డ్ గేర్లో పడిపోతుంది. ఫోర్త్ గేర్ ఏంటంటే ఇట్లా ఎనికని ఇట్లా అంటే ఫోర్త్ గేర్లో పడిపోతుంది. మనము ఈ గేర్లు వేసేటప్పుడు ఇట్లా గట్టిగా పట్టుకొని లేకపోతే ఇబ్బందులు పడుకుంటే వేసే అవసరం లేదు, హల్కా వేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఫోర్త్ గేర్ పడిపోయింది కదా. ఇప్పుడు ఫిఫ్త్ గేర్ ఏంటంటే న్యూట్రల్కి తీసుకురావాలి. న్యూట్రల్ తీసుకొచ్చి ఇక్కడ రైట్ సైడ్ అని ముందల కంటే ఫిఫ్త్ గేర్ పడిపోతుంది. నా తర్వాత ఇప్పుడు ఈ రివర్స్ గేర్ ఏంటంటే రివర్స్ గేర్ ఇటు రైట్ సైడ్ అని ఇట్లా ముందుకు ఎన్నికంటే రివర్స్ గేర్ పడిపోతుంది. అర్థమైంది కదా? ఒకసారి ఈ గేర్లు అయి ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్ అయి ఎట్లా వేసుకో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏ గేర్లు ఉంది, ఫస్ట్ సెకండ్ గేర్ అయి
సెకండ్ మధ్యలో ఆగుతుంది చూడు, అదే అది న్యూట్రల్ అంటారు. ఇటు ఇప్పుడు సెకండ్ గేర్ లో ఆడదు కదా, థర్డ్ గేర్ అయి థర్డ్, ఇప్పుడు ఫోర్త్ గేర్ అయి ఫోర్త్ అట్లే ఎనికంటే ఫోర్త్ ఆడిపోతుంది. ఫిఫ్త్ గేర్ అయి ఫిఫ్త్ గేర్, ఫిఫ్త్ గేర్ పడిపోయింది, అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడైనా టర్నింగ్ చేద్దాం అనుకుంటావు కదా, అప్పుడు ఇండికేటర్స్ వాడతాం కదా బైక్ కు, లెఫ్ట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పోతే రైట్ సైడ్ కి ఇండికేటర్ వేసుకుంటాం కదా. అట్లే ఇయో ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటది ఇది, ఇట్లా పైకి అంటే అటు సైడ్ ఇండికేటర్ వస్తుంది అన్నట్టు. అంటే అటు సైడ్ లెఫ్ట్ కోవాలనుకుంటే పైకి అనాలి, కిందికి అంటే మధ్యలో. ఇప్పుడు గేర్లకి ఎట్లా నూటలు ఉంటుందో ఇట్లా నూటలు అన్నట్టు, పైకి అంటే అటు సైడ్ వస్తుంది, మధ్యలో నూటలు, కిందికి అంటే ఇటు సైడ్ వస్తుంది అన్నట్టు. ఒకసారి నువ్వు పైకి కింది కాను, పైకి అంటే అటు సైడ్ వస్తుంది, కింది కాను అట్లా అంటే ఇటు సైడ్ వస్తుంది. అర్థమైందా? ఇక ఇప్పుడు ఈ తాళం పెట్టు దాంట్లో, కీ పెట్టు అక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో పెట్టు, దీంట్లో పెట్టి దాంట్లో డైరెక్ట్ పెట్టు, పెట్టి ఒకసారి దింపు ఇట్లా, గేర్లో ఉందో లేదో చూసుకో, న్యూట్రల్ ఇటు ఇట్లా అట్లా ఇట్టి ఇక్కడ అట్లా అట్లా అంటే ఫ్రీగా కదులుతుంది. ఫ్రీగా ఉంటే న్యూట్రల్ ఉన్నట్టు, న్యూట్రల్ ఉన్నప్పుడు చాలు చేసుకోవాలి, చాలు చేయి ఒకసారి ఇట్లా తిప్పి, ఒకసారి ఇట్లా తిప్పి తిప్పినప్పుడు స్టీరింగ్ అనేది లాక్ అయి ఉంటుంది, ఇప్పుడు ఫ్రీ అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లైట్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇగ్నిషన్ అనేది ఆన్ అయిపోయింది. ఇగ్నిషన్ ఆన్ అయితే ఆన్ అయిందంటే బండి ఇప్పుడు నెక్స్ట్ ఇక స్టార్ట్ చేయడానికే రెడీ ఉంది అన్నట్టు. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేయ, ఒకసారి స్టార్ట్ చేయాలంటే ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా పైకన్ అని ఇడిచిపెట్టు, ఇడిచిపెట్టు, స్టార్ట్ కాగానే ఇడిచిపెట్టాలి అన్నట్టు. వెహికల్ స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నేను ఇప్పుడు చెప్పినవి అన్నీ అర్థమైనా? ఇప్పుడు ఏం చేయాలంటే బ్రేక్ పైన కాలు పెట్టు, బ్రేక్ పైన కాలు పెట్టినావు కదా, ఇప్పుడు బ్రేక్ మీద కాలు పెడితే ఈ హ్యాండ్ బ్రేక్ ని తీసేయి. ఇప్పుడు తీసేటప్పుడు ఇట్లా పైకి అని దాన్ని ప్రెస్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. బ్రేక్ మీదకే కాలు తీయకు. ఇప్పుడు గేర్ ఫస్ట్ క్లచ్ నొక్కు, క్లచ్ వచ్చి మొత్తం గేర్ వేసేటప్పుడు క్లచ్ మొత్తం మొత్తాలి, ఎంత వరకు పోతే అంతవరకు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకో, ఫస్ట్ గేర్ ఎట్లా వెళ్ళిన అర్థమైంది కదా, వెరీ గుడ్. అంతే, ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసినావా, ఇప్పుడు మెల్లగా క్లచ్ ది, క్లచ్ మీదకి వెళ్ళి కాలుది, మెల్లగా మెల్లగా ది, మెల్లగా ది, ఎంత మెల్లగా అంటే అంత మెల్లగా దియ్యి తీసుంటే ఇప్పుడు లోడ్ పడ్డది కదా, బ్రేక్ మీదకి వెళ్ళి కాలుది, క్లచ్ మీదకి వెళ్ళి మెల్లగా దియ్యి కాలు, బ్రేక్ మీదకి కాలు తీస్తుంది, బ్రేక్ మీదకి వెళ్ళి కాలుది, వెహికల్ మీద గుడుగుడు అని సౌండ్ వస్తుంది. లోడ్ వచ్చి ఇప్పుడు కదులుతున్నప్పుడు ఇక బ్రేక్ మీదకి వెళ్ళి కాలుది మెల్లగా, అవతల రేస్ మీద కాలు పెట్టు, పెట్టు కొన్ని అట్లే వన్ స్టీరింగ్ ఎట్టి తిప్పు, మెల్లగా మెల్లగా తిప్పు, పోనీ అట్లే వన్ పోనీ కొంచెం రేస్ పెట్టు ఇట్లే అంతే. ఇప్పుడు ఒకసారి వెహికల్ ఆపాలంటే ఏం చేయాలంటే క్లచ్ ఉంది కదా, క్లచ్ మొత్తం దొక్కాలి, క్లచ్ మొత్తం దొక్కి బ్రేక్ వద్దు, మెల్లగా మెల్లగా వత్తాలి, ఇంత ఫాస్ట్గా వత్తితే సడన్ గా అయిపోతుంది, స్మూత్ ఉంటుంది కాబట్టి సడన్ గా అయిపోతుంది, మెల్లగా వత్తాలి, క్లచ్ అనేది మొత్తం నొక్కినా. ఇప్పుడు మెల్లగా మళ్ళీ క్లచ్ వచ్చి, వెరీ గుడ్ అంతే. అట్లే పోని మళ్ళీ ఒకసారి వెహికల్ ఆపు, మెల్లగా బ్రేక్ మెల్లగా వత్తు, అట్లా స్లోగా ఇట్లా ఆపితే వెహికల్ జెట్కి వేయకుండా అయిపోతుంది అన్నట్టు. పోని మళ్ళీ పోని మెల్లగా, రేస్ ఎక్కువ పెట్టకూడదు, పోనీ అట్లే పోని. ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకోవాలి, సెకండ్ గేర్ ఎట్లా వేసుకోవాలి అంటే సెకండ్ గేర్ వేసేటప్పుడు యాక్సిలరేటర్ మీద అంటే రేస్ మీద కాలు పెట్టకుండా క్లచ్ మొత్తం ప్రెస్ చేయి, క్లచ్ మొత్తం నొక్కి సెకండ్ గేర్ వేసుకో, సెకండ్ గేర్ వేసుకొని క్లచ్ తీసేటప్పుడు
పోనీ కొంచెం ముందుకు రన్నింగ్ లో ఉండాలి. స్లో అయితే మనకి ఇప్పుడు బైక్ ఫస్ట్ గేర్ లో స్లో ఉన్నప్పుడు ఎట్లా అయిపోతుంది, ఆల్రెడీ బైక్ వచ్చి కానీ అట్లా అన్నట్టు. ఇది సేమ్ బైక్ లాగానే కానీ దానికి దీనికి వేరియేషన్ తేడా ఏంటంటే అవి కాళ్ళతోటి యూజ్ చేస్తే చేతులతోటి ఆపరేట్ చేస్తాం, ఈ కాళ్ళతోటి ఆపరేట్ చేస్తాం, రేస్ గాని యాక్సిలరేటర్ గాని క్లచ్ గాని. కొంచెం స్పీడ్ పోయిన తర్వాత అంటే ఈ గేర్లు అనేవి ఏ స్పీడ్ లో ఎంత వెళ్ళాలి అంటే మినిమమ్ ఫస్ట్ గేర్ లో ఒక 10 స్పీడ్ అనేది దాటాలి. స్పీడ్ అనేది మనకి ఇక్కడ స్పీడోమీటర్లు ఉంటాయి, నీకు తర్వాత చూపిస్తా. అంటే ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి నీకు రోజు కొన్ని చూపిస్తా. ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకో, సెకండ్ గేర్ క్లచ్ మొత్తం నాకు క్లచ్ మొత్తం మొత్తం వత్తినాక సెకండ్ గేర్ వేసుకో. సెకండ్ గేర్ ఎన్కి కాను మెల్లగా క్లచ్ మొత్తం మొత్తాలి, వత్తి తీయాలి. ఇప్పుడు పని అట్లా అంతే. క్లచ్ పిన్కి వెళ్ళి మెల్లగా కాలు తీస్తుండు. రేస్ వేట్ మెల్లగా, టెన్షన్ ఆడకు. టెన్షన్ ఆడితే ఒకటితోనికి పోయి ఇంకోటి వత్తుతావు, బ్రేక్ వద్దనికి పోయి క్రేస్ వస్తే ఇంకా స్పీడ్ ఎక్కువ అవుతుంది. టెన్షన్ ఆడకుండా మెల్లగా నడుపు. ఒకసారి వెహికల్ ఆపు, మళ్ళీ ఒకసారి మెల్లగా వెహికల్ ఆపేటప్పుడు క్లచ్ మొత్తం నొక్కి, క్లచ్ మొత్తం మొత్తు మొత్తం మొత్తం బ్రేక్ మీద కాలు పెట్టు మెల్లగా. ఆగిపోయిందిగా. ఇప్పుడు మళ్ళా ఏం చేయాలి, సెకండ్ గేర్ ఉంది ఇప్పుడు ఫస్ట్ గేర్ లెక్క వేసుకో. వెహికల్ మొత్తం ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ గేర్ లెక్క వేసుకోవాలి. గేర్లు మార్చేటప్పుడు అంత ఇబ్బంది పడే అవసరం లేదు. క్లచ్ మొత్తం నొక్కినా ఇట్లా అట్టుకో, ఇయో నీకు ఈజీగా ఉండడానికే ఆగు, ఇయో ఇట్లా అట్టుకో, ఇట్లా అట్టుకొని ఇట్లా అన్ని ఇట్లా ముందల కంటే ఫస్ట్ గేర్ పడిపోతుంది. ఇట్లా అదే ఇట్లా పట్టుకున్నావు కదా, ఇట్ సైడ్ లోడ్ వేసి ఇది మధ్యలోనేమో న్యూట్రల్ కదా, వెనక కంటే సెకండ్ గేర్. ఫస్ట్ గేర్ వేసుకో ఇప్పుడు పని. మళ్ళీ క్లచ్ మీనికి వెళ్ళి కాల్ ది, బ్రేక్ మీనికి కాల్ తీయ. ఇప్పుడు క్లచ్ మీనికి కాల్ తీస్తుంటే వెహికల్ మీద లోడ్ పడినట్టు అనిపిస్తుంది. నేను ఒకసారి ఆపి చూపిస్తా. ఆపేటప్పుడు క్లచ్ మొత్తం నొక్కి బ్రేక్ నొత్తు. ఇప్పుడు మెల్లే క్లచ్ మీనికి కాల్ తీయి, వెహికల్ సౌండ్ అబ్జర్వ్ చేయి. నువ్వు బ్రేక్ మీద కాల్ పెట్టినావు కదా, క్లచ్ మీనికి కాల్ తీస్తుంటే సౌండ్ ఇంజన్ లో సౌండ్ అబ్జర్వ్ చేయి నువ్వు ఒకసారి చూడు. మెల్లే క్లచ్ ది బ్రేక్ మీద కాల్ చెప్తున్నా ఉండని అట్లే ఉన్నాను. మెల్లే క్లచ్ మీనికి కాల్ ది, సౌండ్ అబ్జర్వ్ చేయి. లోడ్ పడినట్టు వస్తుందా, అప్పుడు బ్రేక్ మీనికి కాల్ తీయాలి. బ్రేక్ మీనికి కాల్ ది అట్లా తీస్తే వెహికల్ అనేది వెనక్కి పోకుండా ముందరికి పోతుంది అన్నట్టు. ఇక అర్థమైందా? అర్థమైంది. వన్ మెల్లగా స్పీడ్ వన్. ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకో, మెల్లే వేసుకో, అంత ఫాస్ట్ అవసరం లేదు. గేర్లు వేసేటప్పుడు సెకండ్ గేర్ వేసేటప్పుడు మెల్లే వేసుకున్నా ఏం కాదు. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి గేర్ లేనికి కొంచెం నీకు ఇబ్బంది అవుతుంది. వన్ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ నీకు రేపు చెప్తా, ఈరోజు స్టార్టింగ్ కాబట్టి. ఎట్లా ఈజీగానే ఉందా? ఈజీ సేమ్, నీకు ఆల్రెడీ బైక్ వస్తుంది కాబట్టి తొందరగా నేర్చుకుంటావు. నీకు భయపడకపోయినా ఏం కాదు, పడుతుంది పని. రైట్ సైడ్ తీసుకో, ఫస్ట్ గేర్ తీసుకో. వెహికల్ ఆగిపోతున్నప్పుడు స్లో అవుతుంది, స్లో అయ్యేటప్పుడు గేర్ చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు బైక్ ఆగినప్పుడు స్లో ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ ఎట్లా చేంజ్ చేస్తాం? అట్లా న్యూట్రల్ చేసుకో, బ్రేక్ మీద కాల్ పెట్టు, న్యూట్రల్ చేసుకో. న్యూట్రల్ ఉందా? ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేయి, విడిచిపెట్ట అంతే. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకో, మెల్లేవని పోనీ ఏం కాదు, భయపడకపోని పోతే వెహికల్ పోతుంది, పాస్ అవుతుంది. బ్రేక్ మీద కాల్ ది, ఇట్లా లోడ్ పడంగానే వెనక వెంటనే తీయలే, లేకపోతే వెహికల్ ఆగిపోతుంది. పోనీ ఏం కాదు పని. నీకు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది నీకు డ్రైవింగ్ చేస్తా ఉంటే నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం భయం ఉంటుంది. పోనీ అట్లా హారన్ కొట్టాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే హారన్ వస్తుంది అన్నట్టు. పోనీ స్పీడ్ పెంచు, లేకపోతే ఆగిపోతుంది. సెకండ్ గేర్ లో మినిమం 20 స్పీడ్ అయినా దాటాలి.
లేకపోతే స్లో ఉంటే ఫస్ట్ గేర్ లోనూ పోవాలి. లేకపోతే స్పీడ్ ఎక్కువ ఉండి తక్కువ ఉండి గేర్ ఎక్కువ అనుకో వెహికల్ ఆగిపోతుంది. ఓకే మళ్ళీ ఒకసారి ఆపు, ఒకసారి మెల్లగా ఆపు, లెఫ్ట్ సైడ్ ఆపుకో, ఆపుకో, క్లచ్ మొత్తం నొక్కు, క్లచ్ మొత్తం ఎంత వస్తే అంత లోపలికి కొట్టాలి. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకో పోని అంతే. బ్రేకులు కదిలిందంటే బ్రేక్ మీద కాలు తీయొచ్చు, ఇక కాలు తీసి యాక్సిలరేటర్ మీద కాలు పెట్టారు. సెకండ్ గేర్ వేసుకో, వెరీ గుడ్. పోనీ స్పీడ్ పోనీ, ఇట్లా జట్కి ఇస్తుంది అంటే మాకు వెహికల్ స్లోగా ఉంది అన్నట్టు. ఓకే సరే, ఈరోజుకి చాలు, ఎందుకంటే స్టార్టింగ్ రోజు కాబట్టి ఈరోజు కొన్ని కొన్ని విషయాల గురించి చెప్పిన. రేపటి నుండి కొంచెం ఎక్కువ తెలిసేటట్టు నీకు చెప్తా. నువ్వు వారం రోజులనే పర్ఫెక్ట్, ఆల్రెడీ నీకు బైక్ డ్రైవింగ్ వచ్చింది కాబట్టి ఈజీగా పర్ఫెక్ట్ గా ట్రాఫిక్ లో నడపేటట్టు ఒక 1 వీక్ లోనే నువ్వు నడుపుతావు. అట్లా నేను డ్రైవింగ్ నేర్పిస్తా. ఈ రోజుకి చాలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపుకో, ఆపుకో. ఓకే న్యూట్రల్ చేయి. న్యూట్రల్ చేసేటప్పుడు క్లచ్ మీద కాల్ తీస్తున్నట్టు నువ్వు, అందుకే లోడ్ ఎక్కువ పడుతుంది. క్లచ్ మొత్తం మొత్తాలి, క్లచ్ మొత్తం మొత్తితే సాగం దొక్కితే గేర్ వెళ్ళదు. ఓకే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అయ్యి, హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత బ్రేక్ మీద కాల్ తీయి. అక్కడ అవసరం లేదు ఇక బ్రేక్ మీద కాల్, ఎందుకంటే ఇది దీని మీద ఇదే ఆగిపోతుంది ఇది ఉన్నందుకే. ఇప్పుడు వెహికల్ ఆఫ్ చెయ్యి, వెహికల్ ఆఫ్ చేసేటప్పుడు కింది కంటే ఆగిపోతుంది చూడు అంతే. అర్థమైందా? హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మా నాన్నకు డ్రైవింగ్ నేర్పించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సిరీస్ వచ్చేసి టోటల్గా 7 డేస్ ఉంటుంది. ఈ 7 డేస్లో మా నాన్నకు పూర్తిగా డ్రైవింగ్ నేర్పుతాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను మరో వీడియోలో మా నాన్నతో కలిసి మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు, నమస్తే.